నాకు ఆడియో వినిపిస్తాను. ఇది బిఫోర్ ఎలక్షన్స్ కి లీక్ అయిన వాయిస్ మేడ్. సీఎం గారి ఇంటి దగ్గర ప్రజావేదిక దగ్గర వివిధ కులాల లేకపోతే నియోజకవర్గ వాళ్ళంతా కూడా మా కులాల వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇవ్వండి, లేదంటే మా నియోజకవర్గంలో పలానా వాళ్ళకి సీట్ ఇవ్వండి, పలానా వాళ్ళకి సీట్ ఇవ్వకండి అని చెప్తూ ఉన్నారు. నాకు తెలిసి అంటే ఇక్కడ మీడియా మొత్తం కూడా బాగా హైలైట్ చేస్తూ ఉన్నారు. సో నాకేమనిపిస్తుంది అంటే మన వాళ్ళు కూడా కొంతమంది బ్రాహ్మణులు కూడా కొన్ని ప్లకార్డ్స్ పెట్టుకొని బ్రాహ్మణులకి సీట్ ఇవ్వాలి, బ్రాహ్మణులకి సీట్ ఇవ్వాలి అని చెప్పని కనీసం ఒక 20-30 మంది ఇక్కడికి వస్తే నేను మెల్లగా అనఫీషియల్గా మీడియా వాళ్ళకి చెప్పి మీకు కూడా కవర్ చేయమని చెప్తాను. అంటే మీకు టికెట్ ఇవ్వడానికి, మీకు టికెట్ ఇవ్వాడని చెప్పి మీ సొంత పార్టీ కార్యాలయం ముందే ధర్నాకి ప్లాన్ చేసి దొరికిపోయారు. ఇది దొరికిపోయారు నాకు టికెట్ ఇవ్వడం అనేది మీరు మళ్ళీ మళ్ళీ వినండి, లేకపోతే మీకు చెప్పిందని అదే అంటే ఒక విషయం పైన మనం ఉన్నదాన్ని ఎలా తీసుకుంటాం అనే దానిపైన ఉంటుంది. నాకు గనక నిజంగా పదవే కావాలి అని అనుకుంటే ప్రతిరోజు నాకు అట్లీస్ట్ అధికార ప్రతినిధి వచ్చిన తర్వాత అయినా కూడా ప్రతిరోజు చంద్రబాబు గారితో మీటింగ్ అటెండ్ అవుతున్నది నా కేపబిలిటీస్ అని తెలిసిన వ్యక్తి, నాకు దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ఉన్న వ్యక్తిని నాకు సీటు కావాలి అని చెప్పని అడగలేనంత అశక్తురాలన నేను. మరి ఎందుకు అలా ప్లాన్ చేయాల్సి వచ్చింది? ఇక్కడ ఒక వర్గం పట్ల అంటే ఒక వర్గం అనే బ్రాహ్మణ సామాజిక వర్గం వారు కంటిన్యూస్గా మీడియాలో మేము ఆత్మహత్యలు చేసుకుంటాము అని చెప్పని రిపీటెడ్గా న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి. మీరు జర్నలిస్ట్ కాబట్టి మీరు తీయండి. నా అదే చెప్తున్నాను, ఆశించే పని అయితే 2014 తర్వాత అధికారంలో ఉన్నప్పుడైనా నేను వచ్చి అడిగేదాన్ని కదా. 2019 ఎలక్షన్స్ ముందు నాకు అసలు పదవి కావాలని చెప్పి నేను అలా ఆశపడేదని అయితే చంద్రబాబు నాయుడు గారిని అడిగేదాన్ని కదా. నాకు డైరెక్ట్గా బాస్తో యాక్సెస్ ఉన్నప్పుడు అంటే చేయాల్సిన అవసరం నాకే ఉంటుందండి. అప్పుడు టూ అర్లీ అనుకున్నారేమో రాజకీయాల్లో. ఇప్పటికీ నేను ఆ రోజు చెప్పాను, ఈ రోజుకి చెప్తున్నాను, 100 మంది 100 సార్లు అడిగినా ప్రత్యక్ష రాజకీయాలు అంటే నాకు ఇష్టం లేదు. కుల రాజకీయాలు జరుగుతున్నాయని అంట. మీరు కూడా అదే ట్రాక్లో వెళ్ళారు కదా, మీ హస్బెండ్ చౌదరి అని ఫస్ట్ యామిని చౌదరి అని చెప్పుకున్నారు, ఆ తర్వాత ఒక స్టేజ్కి వచ్చాక మళ్ళీ యామిని సాధినేని యామిని అని వచ్చింది, ఆ తర్వాత శర్మ అన్నారు. అంటే మీరు వాడుకోలేదా మీ ఆ కులం కార్డుని మీరు వాడుకోలే? యామిని చౌదరి అని చెప్పని ఎవరు చెప్పుకున్నారో నాకే తెలియదు, కానీ కనీసం మా ఆయన పేరు పక్కన కూడా చౌదరి ఉండదు, వాళ్ళ వంశంలో ఎవరికి చౌదరి అని ఉండదు. ఈవెందో తన కమ్మ అయినప్పటికీ కూడా నాది మొదటి నుంచి ఇంతకుముందు అంటే నేను బ్రాహ్మణ్, మై హస్బెండ్ ఈజ్ అ కమ్మ. సో సాధినేని అనేది పెళ్ళైన తర్వాత వచ్చిన ఇంటి పేరు, శర్మ అనేది మా ఇంటి అంటే పూర్వం నేను పుట్టిన ఏదైతే ఉందో అలా మాకు వస్తున్నది అన్నమాట. కాకపోతే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత లేదంటే ఒక ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత కొంతమంది పూర్తి పేర్లు వాడడం అనేది, ఇంకొంతమంది ఎవరికి నచ్చిన పేర్లతో వాళ్ళు పిలుస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ అయితే యాము యామిని అని, బాగా తెలిసిన వాళ్ళు యామిని అని చెప్పను, కొంతమంది సాధినేని యామిని అని, కొంతమంది యామిని శర్మ అని ఇలా పిలుస్తూ ఉంటారు. నేను ఎవరికి వెళ్ళి నన్ను యామిని శర్మ అని పిలవండి, నన్ను యామిని చౌదరి అని, అసలు చౌదరి అనేది మాకు అది పదమే లేదు. సాధినేని యామిని అనేది పెళ్ళైన తర్వాత నుంచి ఉన్న పేరు. అంటే మీరు చౌదరి కాబట్టి టీడీపీలో వచ్చారా అని అనుకోవచ్చా? ఇది ఎంత మనం ఎంత చదువుకున్నా ఎటువంటి అంటే మీరు అంటున్నారు మీ టీడీపీ పార్టీలో ఎక్కువ ఫీలింగ్ ఉంది, ఇది కుల రాజకీయాలు ఉన్నాయి అని అంటున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. మీకు ఆ కులం కార్డు ఉంది కాబట్టి మీరు వచ్చారా అని. అలా నిజంగా కులం కార్డు తీసుకుని వచ్చుంటే గనక ఇప్పుడు నేను కుల రాజకీయాలు ఉన్నాయి రీజనల్ పార్టీస్ అనే అవకాశమే ఉండేది కాదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 25 కోట్ల రూపాయల ఐటీ ప్రాజెక్టుని మీరు తీసుకొని లబ్ధి పొందారు, అంటే తినాల్సిందంత తినేసి ఇప్పుడు పార్టీ మారుతున్నారు. మీరు 2-5 అని అంకెలు చెప్పారు నాకు, ఆ 2-5లో ఈ అంకైనా ఏ అంకైనా కొట్టేసుకొని వెళ్ళి ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను నేను. నాకు ఐటీ ప్రాజెక్ట్ కనుక అందుది గవర్నమెంట్లో ఐటీ, అసలు ఈ 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ ఇప్పుడు కానీ యామిని ఐటీ ప్రాజెక్టు 2 కాదు 5 కాదు 20 లక్షల ప్రాజెక్ట్ అనే నాకు చూపించండి. ఇప్పుడు నేషనల్ పార్టీకి వెళ్ళాలని ఏదైతే మీరు ప్లాన్ వేశారో అక్కడ నేషనల్ ప్రాజెక్ట్స్ని కొట్టేయాలనా? ఇదేదో బాగుందండి, అంటే రాజకీయాల్లో మేము ఏదో చిన్నప్పటి నుంచి నేనో లేకపోతే మా వంశ పారంపర్యంగా ఏదో రాజకీయాల్లో ఉంటూ రాజకీయాలను ఉపయోగించేసుకుంటూ మేడలు మిద్దెలు కట్టేసామని చెప్పని ఇప్పుడు ఏదో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేది ఇంకేదో 10 బంగ్లాలు కట్టుకోవాలని చెప్పని అలాంటి అవసరం మాకు లేదు.